ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మా నాన్నగారు పాస్టర్ మోకా దావిద్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? రండి, దైవ సన్నిధిలో తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గనుడా, నీకు వందనాలు. మరలా మీ సన్నిధికి మేము వచ్చి నేను ఆరాధించడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు. మేమేమై ఉన్నామో కేవలము అది నీ కృప, నీ దయ, నీ వాత్సల్యత. వాక్యములో నుండి నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామమును అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యములోనికి మనం వెళదాం. ఈరోజు మరి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి స్పాన్సర్ చేసినటువంటి తల్లిగారు కుమార్మ అనేటువంటి తల్లిగారు, వారి మనవడు 2.5 సంవత్సరాల క్రితం తప్పిపోయాడంట. ఎక్కడ వెతికినా మరి ఆ బాబు దొరకలేదని బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు మరి దైవ సందుకు వచ్చి ఆ విషయాన్ని మాకు తెలియచేశారు, ప్రార్థించమని. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వారం రోజుల్లో ఆ బాబు నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పి ఆయన ఫోన్ చేసి తనంతట తానే తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అందునిమిత్తముగా వాళ్ళు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి ధ్యానంశం పేరు చినిగిన వస్త్రము అనే అంశంలో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనము 28వ వచనాన్ని మనం చదువుకుందామండి. వెళ్ళిపోవలనని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. చాలండి. ప్రియులరా, ఈ భాగములు మనం చూసినప్పుడు ఇస్రాయేల్ యొక్క ప్రజలకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు మనకి కనబడుతున్నాడు. సౌలును అభిషేకించినటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు మనకి కనబడుతున్నారు. ఇస్రాయేల్ యొక్క ప్రజలు 12 గోత్రాల వారికి దేవుడు సౌలును మొట్టమొదటిగా రాజుగా ఇచ్చినప్పుడు ఈ సౌలును దేవుడు ఆశీర్వదించి రాజ్యాన్ని తన చేతికి అప్పగించిన తర్వాత సౌలు ఒక సందర్భంలో అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు దేవుడు సౌలుతో అంటున్నాడు, నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకులు అనేటువంటి వారిని నిర్మూలం చేయాలి, వారు పశువులనేంటి, వారి జంతువులనేంటి సమస్తాన్ని నువ్వు నిర్మూలన చేసి నువ్వు రావాలి, ఇది నేను చెప్తున్న మాట అని దేవుడు తెలియచేశాడు. ప్రియులరా, దేవుని యొక్క మాట ప్రకారంగా నేను చేస్తానని సౌలు దేవుని దగ్గర తీర్మానం చేసుకుని యుద్ధానికి వెళ్ళటానికి ప్రారంభించాడు అమాలేకుల మీదకి. ఈ అమాలేకులు అనేటువంటి వాళ్ళని గురించి మనం చూస్తే, ఇస్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి కానానికి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో వాళ్ళు ప్రయాణంలో అలసిపోయి ఉన్నప్పుడు వారికి తాగటానికి నీరు, తినటానికి ఆహారం పెట్టడానికి బదులుగా ఇస్రాయేల్ యొక్క ప్రజల మీదకి వాళ్ళు యుద్ధానికి వచ్చి వారితో యుద్ధం చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ప్రియులరా, వాళ్ళని దేవుడు చూచినప్పుడు దేవుడు ఆ రోజు అమాలేకుల మీద దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి విజయాన్నిచ్చాడు. ఆ రోజు చెయ్యెత్తి దేవుడు ప్రమాణం చేశాడు, నా ప్రజలకి మీరు అన్నపానములు ఇచ్చి ఇదిగో మీరు వాళ్ళని తృప్తిపరుస్తారనుకుంటే నా ప్రజల మీదకి ఈ విధంగా మీరు వచ్చారని చెప్పి చెయ్యెత్తి దేవుడు ప్రమాణం చేశాడు. ఇది మొదలుకుని తరతరములు మీకు నాకు యుద్ధము అని చెప్పి. ప్రభునందు ప్రియులరా, అమాలేకులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అంటే మన శరీరానికి సాదృశ్యంగా ఉన్నారు అని ఆత్మీయంగా మనం ఆలోచించాలి. మనం బ్రతికినంత కాలం ఈ శరీరము మన మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటుంది. ఈ శరీరం ఏముంటుందంటే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళనక్కర్లేదు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించనక్కర్లేదు, నువ్వు మందిరానికి వెళ్ళనక్కర్లేదు, నువ్వు కార్యక్రమాల్లో పాలు పొందనక్కర్లేదు అంటుంది. అయితే దేవుని యొక్క బిడలమైన మనము ఈ శరీరముతో జీవితాంతం మనకి పోరాటం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అమాలేకులు శరీరానికి సాదృశ్యము అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అమాలేకులతో యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, దేవుడు విజయాన్నిచ్చాడు.
సౌలు ఏం చేశాడు అంటే దేవుడు సమస్తాన్ని నిర్మూలన చేయమని చెప్పినప్పుడు అమాలేకుల యొక్క రాజుని బ్రతకనిచ్చి అమాలేకుల యొక్క పశువులలో బలిసినటువంటి యొక్క గొర్రెలను మేకలను తీసుకుని వచ్చాడు. వచ్చి దేవుడు విజయం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో బలి అర్పణ చేయటానికి ప్రియులారా తీర్మానం చేసుకున్నప్పుడు సౌలు ఇక్కడ చేసినటువంటి యొక్క రెండు తప్పిదములు ఉన్నాయండి. మొదటి తప్పిదం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో యుద్ధానికి వెళ్ళి జయం పొందాడు బాగానే ఉంది కానీ దేవుని యొక్క పరీక్షలో ఓడిపోయాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకోకుండా తన సొంత నియమం ప్రకారంగా అతడు చేయటం అనేది మొదటి తప్పు. రెండవ తప్పు ఏమిటి అంటే ప్రియులరా అతడు మరి దేవుడు విజయం ఇచ్చినప్పుడు దైవజనుడిని ప్రవక్తని పిలిపించి బలి అర్పణ చేయాలి, అక్కడ యాజకులు ఉంటారు, యాజకుల పని అది. సౌలు ఇప్పుడు ఏం చేశాడు అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు విజయం ఇచ్చాడని చెప్పి రాజును తీసుకొచ్చాడు, అక్కడ ఉన్న యొక్క పశువును తీసుకొచ్చాడు, ప్రవక్తలు లేకుండా దైవజనుడు లేకుండా యాజకులు లేకుండా సొంతంగానే బలి అర్పణ చేయటం ప్రారంభించాడు. ఈ రెండు తప్పులు చేస్తూ ఉండగా దేవుడు ప్రవక్త అయినటువంటి యొక్క సమూయేలు గారికి ప్రత్యక్షమయ్యి, సమూయేలు నేను సౌలును రాజుగా చేసినందుకు నేను చాలా బాధపడుతున్నానయ్యా అని చెప్పాడు. ఏంటి ప్రభు అని అడిగితే యుద్ధానికి వెళ్ళి అమాలికులు నిర్మూలన చేయమన్నాను, రాజును పట్టుకుని వచ్చాడు, పశువులను తీసుకుని వచ్చాడు, బలి అర్పణ చేయడానికి యాజకులు లేకోకుండా తనంతట తాను ఇక పనిచేశాడు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు కోపంతో ఆ యొక్క సమూయేలు గారు రాత్రంతా ఇనక మారు మనసు కొరకు ప్రార్థించాడు అనేటువంటి ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తిరిగి దేవుని బిడ్డలారా సమూయేలు యొక్క ప్రవక్త రాజు దగ్గరికి వస్తున్నప్పుడు రాజు అంటున్నాడు నేను దేవుని యొక్క మాట ప్రకారంగా యుద్ధానికి వెళ్ళాను, దేవుని యొక్క మాట ప్రకారంగా యుద్ధం చేశాను, దేవుని యొక్క మాట ప్రకారంగా నేను ఉన్నాను అన్నప్పుడు ఆ మాటను వనవద్దు అంటానికి ఇక నువ్వు తగవు, కారణమేంటో తెలుసా, నువ్వు దేవుని మాట వినలేదు అని దైవజనుడు అయినటువంటి యొక్క సమూయేలు గారు ప్రవక్త రాజును గద్దిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా పూర్వకాలంలో రాజులు పరిపాలన చేస్తున్న కాలంలో కొంతమంది దైవజనుల యొక్క మాట చొప్పున వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళ రాజ్య పరిపాలనలో దేవుడు సమృద్ధి అయినటువంటి యొక్క వరసాలు ఇచ్చాడు, భూములు పంట పండాయి, ప్రజలు సంతోషంతో ఉన్నారు. ఈనాటి కాలంలో కూడా రాజ్యాలు బాగోవాలన్నా రాష్ట్రాలు బాగోవాలన్నా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాట ప్రకారంగా దైవజనుల యొక్క మాట ప్రకారంగా చేయగలిగితే నిజంగా ఎంత ఆశీర్వాదమో మన ప్రాంతానికి. ప్రభునందు ప్రియులరా ఆ సమూయేలు గారు వచ్చి నువ్వు చేసింది తప్పు, నువ్వు బలి అర్పణ చేయటానికి నువ్వు ఇష్టపడ్డావు, అది కూడా శత్రువుల చేతి నుంచి తీసుకొచ్చింది, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి చేయలేదని గద్దించి వెళ్ళిపోవటానికి తీర్మానం చేసుకున్నాడు. ఆ ప్రాంతములు గద్దించి నీకంటే ఉత్తమముడు నీకంటే శ్రేష్టమైన వాడికి రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇక నువ్వు రాజుగా ఉండటానికి తగవు అని చెప్పి ప్రవక్త చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు సమూయేలు ఏం చేశాడు అంటే ఆయన వస్త్రపు చెంగుని పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు ఆ వస్త్రము చినిగిపోయింది. దీని భావం ఏంటో తెలుసా, ప్రవక్తికి దేవుని బిడ్డలారా దైవజనుడికి రాజుకున్నటువంటి సంబంధము తెగిపోయింది, దేవునికి రాజుకున్నటువంటి సంబంధము తెగిపోయింది. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో పాపం చేశాడు. ఏదేనో తోటలో ఆదాము అవ్వలో పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఏదేనో తోటలో నుండి నెట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం, సంబంధము తెగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులరా దేవుడిచ్చిన ఆజ్ఞను ఆయన మీరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అమాలేకుల్ని జయించవలసినటువంటి దేవుని బిడ్డలారా సౌలు జయించాడు, కానీ రాజును తీసుకుని వచ్చి చూడండి నేను ఎలా జయించానో అని చెప్పి తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికి ఆ పని చేశాడు, కానీ దేవుని మహిమ కొరకు ఆ కార్యాన్ని చేయలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రియులరా నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఆజ్ఞను దేవుడిచ్చాడు, ఆజ్ఞను మీరాడు. బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. ప్రియులారా ఈ భాగములో మనం చూసినప్పుడు ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగిన వాడు అందువలన లాభము పొందును అనేటువంటి యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సౌలు ఆజ్ఞను మీరాడు. దేవుని బిడ్డలారా సౌలు ఆజ్ఞ మీరి దేవునికి దూరమవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ వస్త్రము
చినిగెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి దేవుని బిడ్డలారా, మనం చూసినప్పుడు ఈ వస్త్రము చినిగిందంటే ఇక దేవునికి సౌలుకి ఎలాంటి సంబంధము లేదు. దేవుని బిడ్డలారా, దైవజనుడికి తనకి ఎలాంటి సంబంధము లేదు. అలా చినిగింది దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన వదిలిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడటం కానీ, దర్శనం ద్వారా మాట్లాడటం కానీ, స్వరం ద్వారా మాట్లాడటం కానీ, కళల ద్వారా మాట్లాడటం కానీ, దేవుడు మాట్లాడటం మానేస్తున్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి నీకు ఉన్నటువంటి సంబంధము సరిగ్గా ఉందా, లేకుంటే ఆ సంబంధము తెగిపోయిందా? దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు మనం చూస్తున్నాం. దేమ అనేటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారితో తిరుగుతూ పరిచర్యలు సహకారిగా ఉండి, దేమంట ఇహలోకాన్ని ప్రేమించి దైవజనుని వదిలిపెట్టి వెళ్ళిపోయిను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు సౌలు దేవుని కృపను పొందుకుని, సౌలు దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఇప్పుడు దేవుని యొక్క మాట ప్రకారంగా చేయనందుకు సౌలుకి దేవుడు తన కృప దూరం చేశాడు. దేవుని బిడ్డలారా, సౌలుకి దేవుడు తన ఆశీర్వాదాన్ని దూరం చేశాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ దేవునికి ఇష్టము కానిది నువ్వు చేస్తున్నావేమో, దైవజనుడు చేయవలసిన పని నువ్వు చేస్తున్నావేమో, ఆలోచన చేయి. అలా చేసినట్లయితే అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన వస్త్రపు చెంగు పట్టుకోగా అది చినిగెను, దూరమైపోయాడు దేవుని కృపకి, దేవుని సన్నిధికి. దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి దూరం కాకూడదని ఆ ప్రియ ప్రభు కోరుతూ ఉన్నాడు. రెండవ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చినిగిన వస్త్రము, రెండవ అనుభవాన్ని మనం చూసినప్పుడు రెండవ రాజుల గ్రంథము 2:12-14 వరకు ఉండే భాగములో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ కొన్ని మాటలు వ్రాయబడ్డాయండి. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేల్ వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. చాలండి ప్రియులారా, ఈ భాగములో మనం చూస్తే దైవజనుడైనటువంటి ఏలీ గారు, ఆయన వెంబడిస్తున్నటువంటి ఎలీషా గారు ఇద్దరు కూడా ప్రయాణమై గిల్గాలలో వాళ్ళ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. యోర్దాను దగ్గరికి వచ్చారు. యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా గారితో అంటున్నాడు, ఏలియా గారు, ఎలీషా ఇంతకాలము నువ్వు నన్ను వెంబడించావు, ఇంతకాలము నాతో ఉన్నావు, ఇదిగో మరి దేవుడు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు, నా నుండి నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు ఎలీషా గారు అడుగుతున్నాడు, ఇదిగో మరి నాయనా నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నాకు కావలసింది ఏంటనంటే, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి, నీ మీద ఉన్న దుప్పటి నాకు కావాలి అని అడిగినప్పుడు ఏలీ గారు అంటున్నాడు, నువ్వు అడిగింది కష్టతరముగా ఉంది, అయినను నేను నీకు కనబడినప్పుడు అది నీకు దొరుకుతుందని చెప్పినప్పుడు దేవుడు అగ్ని రథాలతో అగ్ని గుర్రాలతో దేవుని బిడ్డలారా తన సేవకుడైనటువంటి ఏలీ గారిని యోర్దాను నది దగ్గర పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా గారు కన్నెత్తి చూస్తూ ఉన్నాడు. ఎలీషా గారు కన్నెత్తి చూచి ఆయన అంటున్నాడు, దేవుని బిడ్డలారా ఏమని అడుగుతున్నాడంటే, నా తండ్రి అనేటువంటి పదాలు దేవుని బిడ్డలారా పెట్టి అని అడుగుతున్నాడు, అంటే ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఏలీ గారి మీద ఉండే దుప్పటి అంట ఎలీషా గారి మీదకి రాగానే ఆ ఎలీషా గారు అంట ఆ దుప్పటను పట్టుకుని 2గా అతడు మరి చింపెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇది దేని చూపిస్తుంది అంటే దేవుని బిడ్డలారా, విరిగి నలిగినటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉంది. అతని మనసు నలిగింది దేవుని బిడ్డలారా, తన హృదయంలో ఉన్నటువంటి చెడి, తన హృదయంలో ఉన్నటువంటి అపవిత్రతను అతడు దూరం చేసుకుని యోర్దాను నది దగ్గర అతడు విధేయత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు విధేయత కలిగి ఉన్నప్పుడు అభిషేకము ఆయన మీదకి దిగివచ్చింది, దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి దిగివచ్చింది. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆలక్ష్యము చేయుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏలీ గారు దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుని బిడ్డలారా 7 అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క అభిషేకం కలిగి ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎలీషా గారు ఇప్పుడు కోరుకున్నది ఏంటంటే అభిషేకాన్ని కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. ఆ అభిషేకము పొందుకునేటప్పుడు ఆ వస్త్రాన్ని చింపినట్లుగా మనం చూస్తున్నాం. ఇది మానవ హృదయానికి సాదృశ్యంగా దేవుని బిడ్డలారా మనం చూస్తాం. ఏవలు ప్రవక్త అంటున్నాడు, ఇదిగో మీ వస్త్రములు కాదు మీ హృదయాలను చింపుకోండి అంటున్నాడు. అంటే మీ హృదయాలని లో ఉన్నటువంటి చెడి, మీ హృదయాల్లో ఉన్నటువంటి బలహీనతలు, మీ హృదయాల్లో ఉన్న అవిధేయతను మీరు వదిలిపెట్టండి, విధేయత కలిగి మీరు ఉండండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం, విధేయత కలిగిన వారికి
దేవుడు తన ఆత్మను ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు లోబడి విధేయత కలిగి ఉన్నప్పుడు అభిషేకాన్ని దేవుడిస్తాడు. ఇప్పుడు ఎలీషా గారు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యోర్దాను దగ్గర ఆయన అభిషేకాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోర్దాను నది దగ్గరకు ఒక రోజు వచ్చాడు. బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను గారు బాప్తిస్మ ఇస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు యోర్దాను నదిలోకి వచ్చి ఆయన బాప్తిస్మ పొంది ఆయన ఒడ్డుకు వస్తున్నప్పుడు యోర్దాను నది దగ్గర జరిగిన అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ పావుర ఆకారం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ పావుర ఆకారం వలె ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఒక స్వరం వినబడుతుంది. దేవుని బిడ్డలారా, కుమారుడైనటువంటి క్రీస్తు దేవుని బిడ్డలారా బాప్తిస్మ తీసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ పావుర ఆకారం వలె ఆయన మీదకి దిగి వస్తూ ఉన్నది. తండ్రి అయినటువంటి దేవుడు పరలోకమందుడు ఒక స్వరం వినిపిస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. అవునండి, యోర్దాను నది దగ్గర ఎలీషా గారు విరిగి నలిగినటువంటి అనుభవాలకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంఘమా ఈ చివరి దినాలలో విధేయత కలిగి విరిగి నలిగినటువంటి అనుభవానికి మనం వచ్చినప్పుడు సంఘం మీద దేవుడు తన ఆత్మను దేవుడు కుమరిస్తాడు, సంఘం మీద దేవుడు తన అభిషేకాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోర్దాను నది దగ్గర ఆయన దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మచేత నింపబడి ఆత్మచేత దేవుడు అరణ్యానికి కురుపబడి 40 దినాలు ఉపవాసం ఉండి ఆ తర్వాత ఆత్మ బలముతో ఆయన తిరిగి గలలీకి వెళ్ళి పరిచర్య చేశాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏలీ గారు తర్వాత ఎలీషా గారు పరిచర్య చేయాలి కనుక దేవుని యొక్క సేవ చేయాలి కాబట్టి ఆయనకు అభిషేకం కావాలి అనేటువంటి విషయాన్ని గుర్తించాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిచర్య ప్రారంభించేదానికి ముందు ఆయన దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఆయన ఆత్మ బలముతో గలలీకి వెళ్ళి ఆయన శత్రువును జయించాడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. దేవుని బిడ్డలారా, దురాత్మలను జయించాడు. అభిషేకము కలిగిన నా ప్రభు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరిగినాయి. అదే విషయంలో దేవుని బిడ్డలారా మనం చూస్తే ఆయన శిష్యులతో అంటున్నాడు, ఇదిగో పైనుండి మీ మీదకి శక్తి దిగి వచ్చే వరకు, అభిషేకం దిగి వచ్చే వరకు మీరు యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళొద్దు, మేడగదిని వదిలిపెట్టి వెళ్ళవద్దు అని నా ప్రభు తెలియచేస్తున్నప్పుడు శిష్యులు మేడగదులకి వెళ్ళి దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన తర్వాత వాళ్ళు దేవుని యొక్క పరిచర్య ప్రారంభించారు. ఈ చివరి దినాలలో దేవుని యొక్క ఆత్మ కార్యాలు జరగాలి అంటే మనం దేవుని బిడ్డలారా విరిగి నలిగినటువంటి అనుభవాలకు వచ్చి ఆయన యొక్క అభిషేకాన్ని పొంది ఆయన పనిచేస్తున్నప్పుడు దేవుడే ఆత్మ ద్వారా తన కార్యాలు జరిగిస్తాడండి. పరిశుద్ధాత్ముడు పనిచేయాలి, మనం పనిచేయటం కాదు, కానీ మనం నిలబడి ఉన్నప్పుడు మనలో ఉండి దేవుడు తన పనినైన కొనసాగిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో నుండి పనిచేయిస్తాడు. ఆయన పనిచేయటం ప్రారంభిస్తే ఒక పాపి మారు మనసు పొందుతాడు. ఆయన మనలో నుండి పనిచేయటం ప్రారంభిస్తే ఒక రోగి బాగుపడతాడు. ఆయన మనలో నుండి పరిచర్య దేవుడు పనిచేస్తున్నప్పుడు అనేకమైన అద్భుతాలు జరుగుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. అయితే విరిగి నెలిన యొక్క అనుభవంతో ఉండి ఆయన యొక్క ఆత్మతో నింపబడి దేవుని బిడ్డలారా ఆయన వెళ్ళి పరిచర్య ప్రారంభించినప్పుడు ఎలీషా గారు 14 అద్భుతాలు జరిగాయి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అవును దేవుని బిడ్డలారా, చినిగిన వస్త్రం, సవులు సమూయేలు యొక్క వస్త్రం పట్టుకున్నప్పుడు అది చినిగింది. ఆ అనుభవం ఏంటి అని అంటే దేవునికి సవులకి దైవజనుడికి సవులకు ఆ సంబంధం తెగిపోయింది, దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు. ఇదిగో ఎలీషా గారు ఆ వస్త్రాన్ని పట్టుకుని చింపినప్పుడు దేవుని యొక్క అభిషేకము ఆయన మీదకి దిగి వచ్చింది. ఇది విరిగి నలిగినటువంటి అనుభవం. దేవుని బిడ్డలారా, 3వ వస్త్రాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 27:51 ఒకసారి మనం చదువుదామండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను. చాలండి పిల్లలు, ఈ భాగంలో మనం చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి సిలువలో దేవుని బిడ్డలారా ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి నిలబడున్నాడు. మానవ జాతిక విమోచన కొరకు ఆయన కలవరి సిలువలోనికి దేవుని బిడ్డలారా వెళ్ళి వ్రేలాడుతూ ఉన్నాడు. 7 మాటలు పలికిన తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను, తండ్రికి తన ఆత్మను అప్పగించుకుని ఆయన ప్రాణం పెట్టినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో ఎప్పుడైతే ఆయన చనిపోయాడో అప్పుడు దేవాలయపు తెర రెండుగా చినిగెను అనే మాట మనం చూస్తున్నాం. కలవరి సిలువలో దీని భావం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? కలవరి యొక్క సిలువలో ఆయన శరీరం అనేటువంటి తెర చినిగెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరి పాత నిబంధన గ్రంథములు మనం చూసినప్పుడు ఒక ప్రత్యక్షపు గుడారం ఉండేది. ఆ ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా మనం చూస్తాం.
ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అయితే ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉన్నది. అక్కడికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, సామాన్య ప్రజలు వచ్చినప్పుడు ఎక్కడికి రావాలంటే ఆవరణలకి రావాలి. ఆ ఆవరణంలో ఏముంటుందంటే ప్రియులారా, ఒక బలిపీఠం ఉంటుంది, ఒక గంగాళం ఉంటుంది. బలిపీఠం దగ్గరకు వచ్చి బలి అర్పణ చేసి గంగాళం దగ్గరికి వెళ్ళి నీళ్లతో కాళ్ళు కడుక్కోవాలి. దాని బాగుమేంటి తెలుసా, బలిపీఠం దగ్గర సమర్పణ చేసుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, పాపాలు విడిచిపెట్టాలి. ఆ తర్వాత గంగాళం దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవటం అంటే అర్థం ఏంటంటే అది బాప్తిసానికి సాదృశ్యం. ఒక మనిషి మారు మనసు పొంది దేవుని బిడ్డలారా పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి ఆ తర్వాత గంగాళం దగ్గరికి వెళ్ళి నీళ్ళు కడిగినట్లయితే అది బాప్తిసానికి సాదృశ్యంగా మనం చూడవచ్చు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలానికి మనుషులు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి ఎవరికి అధికారం లేదు, ఒక ప్రధాన యాజకుడికి తప్ప. ఈ అనుభవం దేవుని బిడ్డలారా పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారనుకుంటే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. కారణమేంటి తెలుసా, మానవ జీవితంలో దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన ఆజ్ఞలిచ్చాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రత్యక్షపు గుడారానికి ఎవరు వెళ్ళాలి వెళ్ళకూడదు ఆజ్ఞలిచ్చాడు. అయితే గమనించండి ఇక్కడ దేవుని బిడ్డలారా, మానవాడికి 613 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞలు మానవాడు పాటించలేకపోయాడు. ఆ తర్వాత దేవుడు వాటిని 10 ఆజ్ఞలుగా మార్చాడు. 10 ఆజ్ఞలు కూడా మానవాడు పాటించకపోతే యేసుక్రీస్తు ప్రభువారు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా దేవుడు మార్చి 2 ఆజ్ఞలు మాత్రమే దేవుడు మానవాడికి ఇచ్చాడు. అదేంటంటే, ఇదిగో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ ప్రభు అయినటువంటి యొక్క దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, సేవించాలి, అలాగే నిన్ను వాళ్ళే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అనేటువంటి యొక్క ఆజ్ఞను దేవుడు తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 613 ఆజ్ఞలను పాటించిన వాడు నా ప్రభు, ఇదిగో 10 ఆజ్ఞలను పాటించిన వాడు నా ప్రభు, ఇప్పుడు కలవరి సిలువలో మానవ జాతి కొరకు ఆయన దేవుని బిడ్డలారా కలవరి సిలువలో ప్రాణం పెట్టినప్పుడు వస్త్రము చినుగను, దేవాలయపు తెర రెండుగా చినుగును అంటే అర్థం ఏంటి తెలుసా, మానవాడికి దేవునికి ఉన్నటువంటి ఆ మధ్య ఉన్నటువంటి దేవుని బిడ్డలారా ఆ పాపమనే తెరను దేవుడు చించివేశాడు. మనుష్యుడు దేవుని దగ్గర రావటానికి అడ్డు అంటే తెలుసా, పాపం అనే అడ్డు. చాలా మందికి ఈ దినాల్లో ఏ అడ్డు ఉందో తెలుసా, కులం అనే అడ్డు, మతం అనే అడ్డు. నీ మతం అనే అడ్డు, నీ కులం అనే అడ్డును నా ప్రభువారు కలవరి సిలువలో ఆయన దేవుని బిడ్డలారా ఆయన పడగొట్టాడు, ఆయన చించేశాడు. ప్రతి వాళ్ళు కూడా ధైర్యముగా కృపాశ్రయంతో రావటానికి దేవుడు కృప చూపించాడు. పాత నిబంధనలో ఆవరణములో నుండి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం నుంచి ఆవరణం వరకే, కానీ కొత్త నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చే భాగ్యాన్ని కలవరి సిలువలో ఆయన పెట్టిన ప్రాణము ద్వారా ఇది దేవుడు నెరవేర్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా పరిశుద్ధ లేఖనములు మనం చూస్తూ ఉన్నాం, చినిగిన వస్త్రము ఆయన దేవుని బిళ్ళరా శరీరం అనేటువంటి తెర చినిగిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ధైర్యముగా దేవుని సన్నిధికి రావచ్చు అండి, ధైర్యముగా దేవుని సన్నిధికి రావచ్చు. పాత నిబంధన ప్రకారంగా దేవుని బిడ్డలారా కొన్ని నియమాలు పెట్టాడు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలో, కానీ కొత్త నిబంధనలు అయితే ఏ యొక్క దేవుని బిడ్డలారా అడ్డు లేకుండా ధైర్యముగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ప్రార్థించుకోవడానికి, మన సమస్యలు ఆయనకి చెప్పుకోవడానికి, మన యొక్క దేవుని బిడ్డలారా కష్టాలు ఆయన చెప్పుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో ధైర్యంగా వచ్చి నువ్వు ప్రార్థించవచ్చు. విశ్వాసముతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించవచ్చు. కృపాసుమ ఎద్దకు వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు ఇక్కడ దొరుకుతుంది అంటే తెలుసా, కృప దొరుకుతుంది. దేవుని బిడ్డ కృప దొరుకుతుంది. పరిశుద్ధ లేఖనములు మనం చూస్తున్నాం. అయితే అడ్డుగోడను దేవుడు తొలగించాడు. దేవుని బిడ్డరా మనుషుడికి మనుషుడికి ఉన్నటువంటి అడ్డుగోడ, కులమనే అడ్డుగోడ, దేవుని బిడ్డరా ధనవంతుడు పేదవాడు యొక్క అడ్డుగోడను దేవుడు తొలగించి వేసి అందరిని దేవుడు సమానముగా చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో రక్షింపకుడు నేర్కున్ననట్లు యెహోవా హస్తములు కుచ్చుకాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవుడికి అడ్డుగా వచ్చి ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ అడ్డు గోడను, ఈ అడ్డు తెరను, ఈ అడ్డు బండను యేసుక్రీస్తు ప్రభువారు కలవరి సిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా తెగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక వాక్య భాగాన్ని మనం చదువుదామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:14-15 చదువుదామండి. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ
వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. చాలు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు 2019 క్రితం కలవరి సిలువలో ఆయన మానవాళి కొరకు ప్రాణం పెట్టి ఆ అడ్డు తెరను దేవుడు తొలగించి వేస్తే నేటి దినాల్లో ఈ రోజుకి యూదులు ఏమనుకున్నారంటే ఇంకా మెస్సీయ రాలేదు, మెస్సీయ వస్తాడు, మెస్సీయ వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు, మెస్సీయ వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు, మెస్సీయ వచ్చి మాకు నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడని ఇస్రాయేల్ ప్రజలు ఇవాళకి నిరీక్షణ కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, ఇంకా సబ్బాతును పాటిస్తున్నారు, ఇంకా బలియర్పణలు చేస్తున్నారు. ఎప్పుడో వచ్చాడు నా ప్రభు, దేవుని బిడ్డరా 613 ఆజ్ఞలను ఆయన పాటించాడు. దేవుని బిడ్డరా 10 ఆయనే పాటించాడు. దేవుని బిడ్డరా అయితే ఆయనే దేవుని బిడ్డరా వచ్చి విమోచన కలిగించాడు. ఆయనే దేవుని బిడ్డరా మానవాళ కొరకు బలి అయిపోయాడు. అయితే వాళ్ళు ఇంకా అది గ్రహించుకోకుండా వాళ్ళు మనసులను కఠినం చేసుకున్నారు. దేవుని బిడ్డరా అయితే అన్య జనులు అనేక మంది దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన తెలుసుకుని ఆయన యొక్క కృపను పొందుకుంటూ ఉన్నారు, ఆయన ప్రేమను పొందుకుంటున్నారు, ఆయన సన్నిధిలో అద్భుతాలు దేవుని బిడ్డరా చేస్తూ ఉన్నారు. అయితే ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డరా వారు మనసులంట పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా అది క్రీస్తునందు మరి నెరవేర్చబడి ప్రభు చెప్పాడు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ దాన్ని కొట్టివేయడానికి రాలేదన్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి బలిని కొట్టివేశాడు, ఆజ్ఞలను కొట్టివేశాడు దేవుని బిడ్డరా. అయితే క్రొత్త ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు, అదేంటంటే నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించినట్టు క్రొత్త ఆజ్ఞ. ప్రేమించటమే యేసయ్యకి తెలుసు కానీ ద్వేషించటము ఆయనకి తెలియదు. అలాగే యేసు ప్రభువారు ఏం చెప్పాడు తెలుసా, మీరు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థించండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఆకలి అవుతే అన్నం పెట్టండి, దాహం అవుతే దాహం తీర్చండి, బట్టలు లేకపోతే బట్టలమని ప్రేమ నేర్పించాడు కానీ ద్వేషభావాన్ని ఎక్కడ యేసయ్య నేర్పించలేదు. దేవుని బిడ్డలారా అయితే పాత నిబంధన గ్రంథం వారు చదివినప్పుడు అంట అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తెలియక వాళ్ళు చదువుతున్నప్పుడల్లా వారి యొక్క ముఖం మీద అంట ముసుగు వేయబడింది, వారి కన్నులకు ముసుగు వేయబడింది. అయితే వాళ్ళ మనసు ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతుందో అప్పుడు వారి యొక్క దేవుని బిడ్డలారా హృదయాల మీద ఉన్నటువంటి యొక్క ముసుగు వారి యొక్క తల మీద ఉండే ముసుగు తీయబడుతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ యొక్క సంబంధం యొక్క దేవత అవిశ్వాసులని వారి మరో నేత్రాలకి గురుడితనం కలగజేసి సత్యాన్ని గ్రహించకుండా దేవుని దగ్గరకు రాకుండా ఈనాడు సాతాను చేస్తున్నాడు. అదే పని ఇశ్రాయేల్ వారికి చేశాడు, ఈనాడు కూడా చాలా మందికి శత్రు పనిచేస్తున్నాడు. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు సమయాలు వస్త్రం పట్టుకున్నాడు, తెగిపోయింది. దేవునికి తనకి దైవజడికి తనకు యొక్క సంబంధం తెగిపోయింది. ఇంకా ఎన్నడూ కృపలోనికి రాలేకపోయాడు సౌలు. దేవుని బిడ్డరా ఎలీషా గారు యొర్దాను నది దగ్గర ఆ వస్త్రాన్ని పట్టుకుని చింపినప్పుడు అభిషేకము ఆయన మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విరిగి నలిగినటువంటి యొక్క అనుభవం, పాపము లేనటువంటి యొక్క అనుభవం, పరిశుద్ధత కలిగిన అనుభవం. మూడవది యేసయ్య శరీరం అనేటువంటి యొక్క దేవుని బిడ్డరా తెర చిరిగింది. దేవాలయంలో ఉన్నటువంటి యొక్క అడ్డు తెర తొలగిపోయింది. అందరిని దేవుడు సమానముగా కలిపాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమిట్టున్న వారందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. వచ్చేవారం మరలా ప్రభుత్వంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్. మా అడ్రస్ పాస్టర్ మోకా దావీద్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.